హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా హెల్దీగా ఇంకా టేస్టీగా ఉండే ఓట్స్తో బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నానండి. స్పాంజీగా, టేస్టీగా, చాలా అంటే చాలా బాగుంటుందండి. బరువు తగ్గాలనుకున్న వారు లేదా షుగర్ ఉన్నవాళ్ళు ఇలాంటి బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి. డైట్లో ఉన్న వాళ్ళు కూడా ఇలా తీసుకుంటే చాలా హెల్త్కి మంచిది. మరి చాలా హెల్తీగా ఉండే ఈ బ్రేక్ఫాస్ట్ను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకు కూడా బాగా నచ్చుతుంది అండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఒక 10 నిమిషాలలో టైం లేనప్పుడు చేసుకోవచ్చు. మరి హెల్తీగా ఉండే ఓట్స్ బ్రేక్ఫాస్ట్ తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా ఇక్కడ నేను స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో 1 కప్పు ఓట్స్ తీసుకున్నానండి. ఇవి నార్మల్గా ఉండే క్వికర్ ఓట్స్ తీసుకున్నాను. 1 కప్పు తీసుకొని ఫ్లేమ్ని సిమ్లో ఉంచి బాగా ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా అయ్యే వరకు. ఇప్పుడు దీంట్లో మనం 1 కప్పు ఓట్స్ తీసుకుంటే 1/2 కప్పు బొంబాయి రవ, సూజీ, ఉప్మా రవ అంటే చూడండి, అది తీసుకొని బాగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇలా మనం చేతితో పట్టుకుంటే క్రిస్పీగా ఉండేటట్లు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారించుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా మొత్తం ఫ్రై చేసుకున్న ఓట్స్ని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు మనం 1 కప్పుతో అయితే మనం తీసుకున్నాము ఓట్స్, అదే కప్పుతో 1/2 కప్పు పెరుగు తీసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. పెరుగు బాగా మిక్స్ చేసుకోవాలి ఓట్స్లో. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీని బట్టి కొద్దిగా వాటర్ వేస్తూ మిక్స్ చేసుకోవాలి. చూడండి, మనం ఇడ్లీ పిండికి అయితే ఎలా మిక్స్ చేస్తాం అలా మిక్స్ చేసి 1-5 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. ఇక్కడ నేను కొన్ని వెజ్జీస్ కూడా వేస్తున్నానండి. క్యారెట్ 3 టేబుల్ స్పూన్, క్యాప్సికమ్ 3 టేబుల్ స్పూన్, టమాటో 3 తీసుకున్నాను, గింజలు తీసి కట్ చేసుకున్నాను సన్నగా, ఆనియన్ ఏమో 1 తీసుకున్నాను. బాగా సన్నగా కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో నేను బాగా క్లీన్ చేసుకుని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. జీలకర్ర 1/2 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, ఇక్కడేమో వెల్లుల్లి ఏమో 2 టేబుల్ స్పూన్ దాకా సన్నగా తరిగి తీసుకున్నానండి. 1-2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఆనియన్, క్యారెట్, క్యాప్సికమ్, టమాటో అన్ని ముక్కల్ని దీంట్లో వేసుకొని 2-3 నిమిషాల పాటు కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో పచ్చిమిరపకాయలు 2 తీసుకున్నానండి, సన్నగా తరిగి. కరివేపాకు ఏమో 1-2 టేబుల్ స్పూన్ దాకా సన్నగా తరిగి తీసుకొని ఫ్రై చేసుకోవాలి దీంట్లో వేసి. ఇలా బాగా సాఫ్ట్ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా మనం కలుపుకున్నాం కదా ఓట్స్ బ్యాటర్లో వేసేసుకోవాలి. ఇలా మొత్తం ఇలా మనం పోపు వేసి ఇలా ఫ్రై చేసి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ బ్రేక్ఫాస్ట్కి. ఇలా వేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా వేసి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో గరం మసాలా 1/2 టీ స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ముందు మనం గ్రీన్ చిల్లీ వేసినాం కాబట్టి చూసి వేసుకోండి. 1/2 టీ స్పూన్ నేను కారం వేస్తున్నానండి. ఇలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీకు గ్రీన్ చిల్లీ కారం సరిపోతే మీరు రెడ్ చిల్లీ దాంట్లో వేసే అవసరం కూడా లేదు. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కన్సిస్టెన్సీ మనం ఇడ్లీ పిండి ఎలా ఉంటుందో అలా కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. బ్యాటర్ ఏమో ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇక్కడ నేను ఆమ్లెట్ ప్యాన్ తీసుకున్నానండి. మీరు చిన్న అప్పం ప్యాన్లో అయినా చేసుకోవచ్చు. ఇలా ఆయిల్ కొద్దిగా వేసి గ్రీస్ చేసుకోవాలి బాగా. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ దాకా బ్యాటర్ వేసుకోవాలండి. ఇలా మీరు లేకుంటే ఒక ప్యాన్లో అయినా వేసుకోవచ్చు, అప్పంలాగా అప్పం ప్యాన్లో అయినా వేసుకోవచ్చు, లేదా నార్మల్ ప్యాన్లో అయినా మీరు పెద్దగా ఉత్తప్పంలో అయినా వేసుకోవచ్చు. ఇలా ఇప్పుడు మనం మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఇలా తిప్పుతూ కాల్చుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి అన్ని వైపుల్లో. ఇలా కలర్ పైన కొంచెం తడి ఆరిన తర్వాత టర్న్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తాయి. చూడండి, ఇలా ఒకవైపు కలర్ చేంజ్ అయిన తర్వాత టర్న్ చేసుకోవాలి, మరోవైపు మార్చుకోవాలి. ఇలా ఇలా ఫ్లేమ్ని మాత్రం మీడియంలో ఉంచాలండి. హై ఫ్లేమ్లో ఉంచితే మారిపోతుంది ఇంకా మొత్తము. ఇప్పుడు దీంట్లో మళ్ళీ పైనుంచి 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఇలా వేస్తూ చాలా బాగుంటుందండి, టేస్టీగా ఇంకా క్రిస్పీగా సాఫ్ట్గా చాలా చాలా బాగుంటుంది. హెల్తీకి కూడా చాలా మంచిదండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్లేట్లో తీసుకోవాలి. చాలా తక్కువ ఆయిల్లోనే మనం ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నామండి. హెల్త్కి అయితే చాలా మంచిగా, డైట్ ఉన్న వాళ్ళు,
ఇలా తీసుకుంటే చాలా హెల్దీగా ఎన్నైనా తినేయండి. చూడండి, ఇలా అన్నిటినీ ఫ్రై చేసుకొని కాల్చుకున్న తర్వాత ప్లేట్లో తీసుకోవాలి. ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదే విధంగా మిగతా బ్యాటర్ కూడా వేస్తూ కాల్చుకోవాలి. ఇదే విధంగా ఆయిల్ వేయాలి. మళ్ళీ బ్యాటర్ని వేసి ఫ్లేమ్ని మీడియంలో ఉంచి మళ్ళీ ఆయిల్ వేసేసి మూత పెట్టేసి కలర్ కొంచెం చేంజ్ అయిన తర్వాత టర్న్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకు కూడా ఇలా మీరు లంచ్ బాక్స్లో స్నాక్స్లో ఇచ్చినా కూడా అస్సలు తెలియదండి. స్కూల్ నుంచి రాగానే కూడా మీరు చేసి ఇచ్చినా కానీ చాలా ఇష్టంగా తింటారండి. ఓట్స్ వేసామన్న ఫీల్ కూడా ఉండదు, అంత బాగుంటుంది ఈ బ్రేక్ఫాస్ట్. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత టర్న్ చేసుకోవాలండి. ఇలా మరోవైపు మార్చుకోవాలి. ఇలా టేస్ట్లో మాత్రం సూపర్గా ఉంటుందండి. షుగర్ ఉన్న వాళ్ళు తీసుకున్నా కూడా చాలా హ్యాపీగా తినేయచ్చండి, అంత బాగుంటాయండి. చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. ఇలా మనం డైట్లో తప్పకుండా ఓట్స్ ఇలా వీక్లో 2 టైమ్స్ తీసుకుంటే చాలా మంచిదండి హెల్త్కి. ఇలా అన్నిటినీ కాల్చుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. చూడండి, మీరు టమాటో చట్నీలో, పల్లి చట్నీతో, దేంట్లో తీసుకున్నా కూడా చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఆనియన్ పెట్టుకొని తింటే ఆ రుచి అబ్బా అంత బాగుంటుందండి. అస్సలు మనం డైట్ చేస్తున్నా ఫీల్ కూడా ఉండదు, అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం టీ 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 కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.